మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొన్ని కొన్ని విషయాలు ఎంత భూతద్దంతో పెట్టి వెతికి చూసినా కూడా తప్పు ఏమిటి అనేది మనకు తెలియదండి. ఎక్కడ జరుగుతుంది అనేది తెలియదు. చాలామంది అనుకుంటాము మనం నేమ్ కరెక్షన్ చేసుకున్నాము, మన పేరంతా వచ్చేసి 41లో వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. అయితే నేను మీకు ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తానండి, మీ డేట్ ఆఫ్ బర్త్ మీదే. ఈ డేట్ ఆఫ్ బర్త్లో 100 మంది ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ మీదే. 99 మందితో మీకు ఎటువంటి సారూప్యం ఉండదు, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ కామన్ తప్ప. అలాగే మీ ఇంటి పేరుతో సహా పేరు కూడా మీదైనది మాత్రమే ఉంటుంది, అది వేరే వాళ్ళది ఉండదు. ఇటువంటప్పుడు చాలా పవర్ఫుల్ నెంబర్ అని ఒక నెంబర్లోకి మార్చినప్పుడు మనకి ఎందుకు పని చేయదు అంటే 125 కారణాలు అండి. మామూలుగా కాదు, 125 కారణాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనమే కొన్ని సిద్ధాంతాలు చెప్తూ వాటిని మనమే ఫాలో కాము. ఒక్కోసారి పేర్లు పెట్టే విషయంలో ఇక్కడ దెబ్బ కొడుతూ ఉంటుంది. ఒక పాజిటివ్ నెంబరు ఎందుకు పాజిటివ్ ఇస్తుంది, దేంట్లో పాజిటివ్ ఇస్తుంది తెలియాలండి. ఒక నెగిటివ్ నెంబర్ అంటే అది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది. మరి ఒక పాజిటివ్ మీకు 1 అనేది నెగిటివ్ నెంబర్ అయితే కనుక, ఏ అనే అక్షరానికి వాల్యూ 1 ఇస్తున్నాం కనుక మీ పేరులో ఏ ఉండకూడదు, అంతే కదండి. మీకు నెగిటివ్ నెంబర్ 1, కానీ మీ పేరులో 1కి సంబంధించిన ఏ అనే అక్షరం ఉండకూడదు. ఇది సాధ్యమా? కాదు. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఏంటండి, నెగిటివ్ని ఎలా చూసుకోవాలి? మీ మీద పనిచేసే 24 గంటల్లో మీకు నేను 1 నెగిటివ్ అని చెప్పినప్పుడు 1 గంట అనే సమయం మీ మీద నెగిటివ్గా పనిచేస్తుంది. లేదా నెలలో వచ్చే 1వ తారీఖు నెగిటివ్ అయినప్పుడు మీకు 11 నుంచి 19 వరకు 21లో 1, 31లో 1 కూడా నెగిటివ్. నెగిటివ్ అర్థం అదండి, అంటే ఇవన్నీ పనిచేయకుండా మనిషి నడవలేడు. ఇవన్నీ పనిచేసినప్పుడు ఎప్పుడైతే నేను మీకు నెగిటివ్ 1 అని చెప్పానో, రోజులో 1 గంట, ఆ మాటకు వస్తే 12 గంటల్లో 1, 10 నిమిషాల్లో 1, ఇవన్నీ కూడా నెగిటివ్ అండి. కాబట్టి మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి డేట్స్లో చూసుకుంటే మీకు 11లో 1 దగ్గర నుంచి 12 నుంచి 19 వరకు 21లో 1 వరకు 31లో 1 వరకు ఇవన్నీ నెగిటివ్గానే పనిచేస్తాయి. కాబట్టి నెగిటివ్ అంటే అర్థం అది. దీనికి 1కి ఏ అనే అక్షరం ఇస్తాం కాబట్టి ఏ నెగిటివ్ అంటే మీరు ఏ మీ పేర్లు పెట్టుకోవద్దండి. ఒకవేళ మీ ఇంటి పేరే ఏతో స్టార్ట్ అయితే ఏం చేద్దాము అని అంటే మళ్ళీ దీని దగ్గర ఆన్సర్ ఎవరికీ ఉండదు. ఇక్కడ మళ్ళీ ఏదో ఒకటి చెప్తామండి. కాబట్టి అక్షరాలకు ఇచ్చేటటువంటి నెంబర్ ఇండికేషన్స్ వేరు, మనం నెగిటివ్ అనుకునే నెంబర్స్ వేరు. ఇవి రెండింటిని కలుపుకోవద్దు, కన్ఫ్యూజ్ కావద్దండి. అందుకే మీ పేరంతా కలిపినప్పుడు ఎందుకండి చివరిలో టోటల్ 41 చూసుకుంటాము? ఇప్పుడు ఏ బి ఉందనుకోండి, మరి దీనికి 1, 2 వేసినప్పుడు ఇది 1, 2, 3 అవుతుందా, 12 అవుతుందా? ఈ లెక్క న్యూమరాలజిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. అలాగ మీరు అన్నీ చూసుకున్నప్పుడు మరి మీ పేరులో 12 అనేటటువంటి వాల్యూ ఏబీకి వచ్చినప్పుడు, 12 స్నేహితుల ద్వారా మోసం జరుగుతుందని మేము చెప్తున్నప్పుడు జరిగిపోతుంది కదా. ఇక్కడ అన్నీ కలిపితేనే నెంబరు. మరి ఇవన్నీ కలిపినప్పుడు కూడా మీరు పార్ట్స్ వైజ్ చూసుకుంటే అవి కూడా నెగిటివ్ అవుతున్నాయి కదా. అందుకని ఇక్కడ ఈ పేర్లు పెట్టుకోవటంలో ఇలా నెగిటివ్స్ వస్తున్నాయి. అర్థమైంది కదండి, పేర్లో నెగిటివ్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. అంతేకాని మీకు నెగిటివ్ నెంబర్ 1 అవ్వటం వల్ల పేర్లో ఏకి 1 ఇచ్చాం కాబట్టి ఇక పేరే నెగిటివ్ అంటే అసలు ఇంకక్కడ మీరు మాట్లాడటానికి ఏమీ ఉండదండి. ఏ లేకుండా ఏ పేరు ఉండదు, ప్రసక్తే లేదండి. ఏ అనే అక్షరం లేకుండా ఏ పేరు ఉండదు. ఏకి 1 ఇవ్వాలా అనేది న్యూమరాలజిస్ట్ తెలివితేటలు. ఇంకా తనకి తెలిసిన సబ్జెక్టు మీద ఏకి ఎంత వాల్యూ ఇవ్వాలి,
ఇవన్నీ చూసుకోకుండా చాలా సింపుల్గా మేము పేరు మార్చుకున్నాం మాకు పని అవ్వలేదు, పేరు మార్చుకున్నాం మాకు పని అవ్వలేదు. దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయినప్పుడండి మీకు పేరు పనిచేస్తుంది. ఒక అక్షరాన్ని మార్చేయంగానే, పేరులో చిన్న మార్పు చేసేసుకోగానే బ్రహ్మాండమైన మార్పులు సొంతం అవుతాయని స్టేట్మెంట్ ఇచ్చేసేస్తే బ్రహ్మాండమైన మార్పులు కాదండి, అసలు మీ నెగిటివ్ ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అర్థమైతే కనుక పేరు విషయంలో చాలా చాలా సందేహాలకి మీకు సమాధానం దొరికినట్లు అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలా సంగతులు అండి. మనం చెప్పుకోవాలంటే మచ్చుకి ఒకటి, ఉదాహరణకి ఒకటి, వన్ అనే నెంబర్ ఉంది. వన్ అనే నెంబర్ మన పుస్తకంలో చదివినప్పుడు వన్ చాలా గ్రేట్, అఫ్ కోర్స్ నేను కూడా ఒప్పుకుంటాను, ఒకటి చాలా గ్రేట్, ఒకటిలో పొలిటికల్ లీడర్స్ ఉంటారు, ఒకటి ఉన్న వాళ్ళు అసలు అందుకోలేనిది ఏదీ లేదు, ఒకటికి కోపం ఎక్కువ, డామినేషన్ ఎక్కువ, ఇలా ఎన్నో 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 చెప్పుకున్నాము. అయితే ఇక్కడితో అయిపోయిందండి, ఇక్కడితో అయిపోయిందా? మరి మీకు 1970 నుంచి ఇంచుమించుగా 2000 అంటే 1999 వరకు ప్రతి వాడి డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి ఉంది కదా, వీళ్ళెందుకు పొలిటీషియన్స్ కాలేదు, వీళ్ళెందుకు అదేదో కాలేదు, వీళ్ళెందుకు సక్సెస్ సాధించలేదు, ఒకటి ఎక్కడున్నా కూడా అంతేనా? సపోజ్ మీరు 1వ తారీఖున పుట్టారు, తిరిగి 10వ నెల పుట్టారండి, ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే 1 మళ్ళీ వెంటనే 1 రాస్తూ ఉంటాం కాబట్టి. ఇలా 1 and 1 వచ్చినప్పుడు అర్థమైందండి, ఇలా 1 మరియు ఇంకొక 1 యాడ్ అయినప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఎంతో కొంత ఆరోగ్య సమస్యల్ని కట్టడి చేస్తుందండి, ఇది కంట్రోల్ చేస్తుంది అంటారు 1 and 1 అనేది. వీళ్ళు జనరల్గా ఉత్సాహంగానే ఉంటారు, చాలా చదివేసినట్టు ఉంటారు, తీరా మార్క్స్ విషయానికి వస్తే ఏముండదండి, కనపడతారు అలాగా, కానీ అక్కడ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి రాయలేరు. కొంచెం మిగిలిన వాళ్ళకంటే కూడా తాటాకు మంట లాంటి కోపం వస్తూ ఉన్నా కూడా కాస్త సెన్సిటివ్ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది, రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఇక్కడ ఈ 1లో ఉన్నటువంటి డామినేషన్ ఏది, హిట్లర్ టైప్ మెకానిజం ఏది, ఇంకా చెప్పాలి అంటే ఏదేదో చెప్పాం 1 గురించి, అవన్నీ లేవండి. ఇక్కడ 1కి ఎప్పుడైతే పక్కన 10 కానీ 11 కానీ వస్తుందో ఇవన్నీ తగ్గిపోతాయి. అప్పుడు ఈ 1 లీడర్ ఎలా అవుతుంది, 1కి గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుంది, 1 డాక్టర్ ఎలా అవుతుంది, 1 ఇంజనీరింగ్ ఎలా అవుతుంది. బట్ ఇందులో ఒక కండిషన్ ఉంటుందండి, మిలిటరీ కానీ డిఫెన్స్ కానీ ఈ కాంబినేషన్లో వాళ్ళు వెళ్తారు. ఒకే సేమ్ నెంబర్స్ అండి, కానీ ఎవరి మీద కూడా ఈక్వల్గా పని చెయ్యవు. ఈ పని చేసేటటువంటి స్థాయో లెవెలో మనని బట్టి ఆధారపడి ఉంటుంది, మన ద్వారా ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదండి. సో 1లో పుట్టేసేయంగానే మేము అదృష్టవంతులం అనుకోవడానికి ఏం లేదు, 1లో పుట్టిన వాడు నాకు గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ అనడానికి కూడా లేదు, ప్రసక్తే లేదండి. దాని పక్కన వచ్చే నెంబర్స్ ఏమిటి, ఈ సంవత్సరం మీరు 1వ తారీఖున 1 పుట్టారు, నెక్స్ట్ ఈ ఇయర్ మారుతుంది, అప్పుడు ఈ 1, 10 అలాగే ఉంటాయా? ఆన్సర్ కావాలి మరి, 1, 10 అలాగే ఉంటాయండి. 2021లోనూ 1 అలాగే ఉంటుందా, లేదా 2022లో కూడా 1 అలాగే ఉంటుందా? మార్పు ఏమీ జరగదా. అన్నిటికంటే అతి ముఖ్యమైన రహస్యం, కరెక్షన్ చేసినప్పుడు 41, 50, 37, 19 పెట్టామే అనుకోండి, ఏ సంవత్సరం కోసం పెట్టామండి ఇది, ఎందుకు పెట్టాము? ఈ సంవత్సరం మీకు 19లో పేరు పెడితే నెక్స్ట్ ఇయర్ కూడా అది 19 అలాగే ఉంటుందా? అటువంటప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, పేరు మార్పు 1 నెల కోసమా, 1 సంవత్సరం కోసమా, లేదా 1 లిమిటెడ్ పీరియడ్ కోసమా, వన్స్ ఫర్ ఆల్, మీరే గమనించుకోవాలి. చాలా ఉంటాయండి, అందుకే న్యూ మారాలజీ అన్నారు. భూతద్దం పెట్టి వెతికినా కూడా కనపడినటువంటి ఎన్నో అంశాలు న్యూమరాలజీలో ఉన్నాయండి. కాకపోతే ఇవాళ వ్యాపారం అయిపోయినప్పుడు, ఏదో ఒక ఇష్యూ గురించి చెప్పేస్తున్నప్పుడు, అది కొన్ని లక్షల మందికి ఈజీగా చేరిపోతున్నప్పుడు, ఆ చెప్పే మ్యాటర్లో ఎంతో కొంత జెన్యూనిటీ లేకపోతే రేపొద్దున్న ఈ శాస్త్రాన్ని ఎవ్వరూ నమ్మరు.
ఎందుకంటే ఫింగర్ టిప్స్లో చేసేస్తాం కదండి, అందుకని నంబరు. ఇది చేసేయటం వల్ల యూజ్ ఏమన్నా ఉంటే అందరూ చేసుకోవచ్చు. యూజ్ లేనప్పుడు మనం ఎందుకు మన పేరు మీద ప్రయోగం? ఆలోచించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.